సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 313వ వర్ధంతి కార్యక్రమాన్ని కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మిక సంఘం నాయకులు మాట్లాడారు. పాలకులు పాఠ్య పుస్తకాల్లో ముద్రించి భావి తరాలకు వచ్చే తరాలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మహనీయులందరి చరిత్ర కూడా, ధీరులందరి చరిత్ర కూడా భావి తరాలకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం మనమంతా కూడా ఈ పాలకులతో, ఈ పాలకులను ఒప్పించి మెప్పించి అవసరమైతే వాళ్లతో మనం యుద్ధం చేసైనా ఈ మహానుభావుల యొక్క చరిత్రను, మన పాపన్న చరిత్రను భావి తరాలకు అందించేటువంటి ప్రయత్నం చేయాలని, అందుకోసం మనమంతా కూడా ఒక్కటై ఐకమత్యంగా అవసరమైనటువంటి ఏదైతే ఆనాడు కరడుగని అనే రాజ్యం ఏలిండో బహుజన రాజ్యాన్ని, ఆ బహుజన రాజ్యాన్ని తీసుకొచ్చుకోవడానికి మనమంతా కూడా కంకణబద్ధులమై పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ